ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని, ప్రభుత్వం మీ చేతుల్లో ఉందని, ఊరికే వార్తలు రాయించడం కాదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి తెలిపారు. రామోజీరావు లేడని, ఆయన కుమారుడికి లేఖ రాశానన్నారు. నాయనా, నువ్వైనా నిష్పక్షపాతంగా విచారించి నివేదిక రాసేటటువంటి ధైర్యం నీకుందా? ఆ నీతి నిజాయితీ నీకుంటే వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని లేఖ రాయడం జరిగిందన్నారు. నెల్లూరు డైకాస్ రోడ్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఊరికే వార్తలు రాయించడం కాదు ఈనాడు లాంటి పేపర్లు. అందుకనే నేను రామోజీరావు పాపం లేడు వాళ్ళ కొడుకు లేఖ రాశాను. నాయనా, నువ్వైనా సరే నిష్పక్షపాతంగా నీకు జరిగినటువంటి విషయాలన్నీ తెలియజేస్తున్నా, వీటి మీద విచారించి నువ్వు నివేదిక రాసేటువంటి ధైర్యం నీకుందా? ఆ నీతి నిజాయితీ నీకుంటే నువ్వు వాస్తవాలు వెలుగులోకి తీసుకురా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.